ఏం పని లేదు, ఎట్లా టైం పని కావాలి నాకు, ఎటు పోవాలి, ఇవాళ ఎటు పోతే మంచిగా ఉంటుంది, మళ్ళీ ఎటు ఫోన్ చేస్తే పని లేదు అన్నమాట. అవు ఇలా 31st ఎటు ఉన్నారు, మనలో అందరు ఎక్కడ ఉన్నారు, ఫస్ట్ టైం మహిపాల్ గారు ఫోన్ చేస్తా. హలో హలో, ఎన్నోరా మహిపాల్? యో సినాన్ షాప్ కాడ. ఏస్తున్నావురా? ఏం లేదు, అడిగినా కూర్చున్నా ఒక్కనే. మరి ఏమో అడిగిరా, తట్టుపాస్ ఏం లేదా అయ్యా? దా నేను షాప్ సినాన్ షాప్ కానే ఉన్నాను, వీటికి రా. మనలో అందరు ఉన్నారు అక్కడనే? అందరు ఉన్నారు. సరే వస్తున్నారా? మరి అన్న ఉండి ఎటుపోకు. మరి సరే అన్న ఉండి ఎటుపోకు. మరి ఏం లేదన్నా, నీకే ఫోన్ చేయాలి, నువ్వే వస్తున్నది. నేను అమ్మ చెప్తున్నా ఫోన్ చేయండి. నాకు నేను టైం పాస్ కాక నీకు మహిపాల్ ఫోన్ వచ్చి ఉన్నాను, నేను వచ్చినాను, నీకే ఫోన్ చెప్తున్నా. నిన్ను నీకైతే నీకే ఫోన్ వస్తే నంబర్ ఇస్తున్నా, ఎవరు నీదే నంబర్, నీకే ఫోన్ చేయాలి. అరే నచ్చిందిగా, మరి మనలో ఫోన్ చేద్దాం. హలో, చెప్పరా బిడ్డ. ఏడున్నావు కాకా? నేను ఇంటికాడ ఉన్నారా? అత్తానా ఎడు రోడ్కు? అత్త ఏం పండ్రు? ఒక్క సతీబాబు మాట్లాడతాడా? ఏమైంది అయ్యా, 31st నువ్వు ఇద్దరే ఉంటున్నావు. అరే నేను కూడా అది నుంచి ఆలోచిస్తున్నారా, మరి ఇంకా ఫోన్ ఎవరు చేస్తలేరు అని. మన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? మేమైతే ముగ్గురమే కలిసినాం, ఇది ఒక్క సినిమా లేదు. సినిమా మరి చేయలేదో తెలియదు అని నేను ఫోన్ కూడా చేయను. వాడికి ఫోన్ చేశాను, ఎక్కించుకోరా. సరే ఓకేరా, మరి చెప్పాను. అంతే అడుగుతుంది. ఇగో వెళ్తున్నా. ముగ్గురు పండుకోవాలి. మనం చేసుకుందాం కానీ అన్ని రెడీ చేసి అన్ని మాట్లాడి గిప్పుడు గిట్ట వేసేస్తా అన్న. నువ్వు అట్లా కాదన్న, మంచిగా అందులో వేసుకున్నావు. మనం అయితే అనుకున్న ముచ్చట్ నేను పేరు ఎట్లా వేణు, మనం అయితే మనం మంచిగా వేసుకున్నాం అన్న. ఏమంటా సీన, నాకు కొంచెం పని ఉన్నది, నీకు గూగుల్ పేలో డబ్బులు పంపించేస్తాను. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఏం చేయాలి మరి? ఇక మీరు డిసైడ్ చేయరా.
పెళ్లి పేపర్ ఇచ్చి ఏమో చెప్పు మరి రెండు కిలో శిఖరాలు వాడుతుంది మరి ఏడాడితానే ఏడాడి చూడు ఎందుకు సీనా మస్తు అండుతాడు కుండల చికెన్ అండుతాడు అంటే బొమ్మ బొమ్మలు ఆడుతుంది అవునా అన్న కుండల చికెన్ అంటే కుండల చికెన్ గురించి నాకు అయితే ఏం తెలియదు మరి ఏమేమి పడుతుందో మరి పిల్లలు మైపల్ నాయరా బుక్ పేపర్ అయితే అనుకో ఏమేమి పడుతుందో మొత్తం చెప్పు మరి అన్న అన్నీ చెప్పిన మనం ఒక్కటి ఏం చెప్పాను అన్న మనం బుద్ధిగా అందరం కలిసి జామైనా కానీ ఏం చేసిండు మంచిగా అందరూ అన్న కానీ అక్కడ వెళ్ళాను కూడా ఉరికిండు కుండల చికెన్ అంటా నువ్వు మరి ఎందుకమ్మట అన్ని మంచిగా ఉండు గుమ్మ గుమ్మ వాసన కావాలన్న ముక్కల వంటి మంచిగా అన్న ఎట్లా అంటే మస్తు ఉదిబత్తిలు కొబ్బరికాయ అడుగుతున్నావా ఇదండి అప్పుడు మొత్తం అద్దాలు వెళ్ళి మళ్ళీ పక్కన పట్టుకొని ఎవరో రానండి మళ్ళీ సంజవాడుకొని దూరం వచ్చినాం మరి అప్పుడు 500 అవుతున్నాయి 500 అవుతున్నాయి ప్రతిపడి ఉల్లిగడ్డ కడిగేదారా కడిగేది ఇంకెంతసేపు అయినట్టే ఇంకో మసాలా ఎక్కువ ఇంకో గుమ్మగుమ్మ వాసన వస్తలేవా అయింది ఇంకేందా తిరుగుడే ఇంకేముంది టైం అవుతుంది ఇంకేంది ఇంకొక గంట అయితే చేస్తాడు అమ్మా అల్లుడు ఎక్కడున్నావు అయ్యా మావ నేను వెనక ఉన్నా మా కొద్దిగా రేపు 31st తర్వాత ప్లానింగ్ ఏం లేదు ఎవల్లా ఉన్నాయా వేరేతో మన మా ఫ్రెండ్స్ తోటి ఉన్నామా ఇలా శేన్ కాడ ప్రజెంట్ మరి ఎక్కడ ఉన్నాయి శేన్ కాడ ఉన్నామా సరే సరే ఏమైంది అడ్రస్ ఎందుకు చెప్పినావరా కాదురా ఎందుకు చెప్పినావు అడ్రస్ ఈ వాళ్ళు ఎత్త ఏంటి రే ఒక్క ముక్క గింత అంట బోల్ బాలు వస్తుంటారు అంతే వాళ్ళు గింత అంత పోసుకునేటట్టు ఉండకపోతే ఏ గింత అంత ఒక్క ముక్క గింత అంత ఒక్కడే ముక్క గింత అంతా ఒక్కడే ఫోన్ ఒక్కడ
కరెంట్ గారు ఇద్దరు తిరేరా వీళ్ళకి ఇంత సూప్ వస్తుంది తినేటట్టు లేదు కాదురా కమ్మగా ఉంటుంది మంచిగా తినది అలా దాదా నమస్తే అల్లుడు పడుతున్నా పుల్లుబాట్లకి ఎత్తి ఇద్దరు ఊరు తెప్పిస్తారా ఏమి నెయ్యనా అన్న కోత ఇప్పుడు ఏదైనా 12 మన ఇచ్చిన మాటే కదన్న 12 అల్లుడు నువ్వు అడిగితే ఉంది అల్లుడు నువ్వు అడిగితే ఉన్నారే పిత్తల్లుడు పుల్బాట్లు తెప్పేమో మందు సరే అల్లుడు తెప్పిస్తా నువ్వు అడిగితే ఫుల్ బాట్లు నర తెప్పిస్తాడు ఒక నది తెప్పి నర తర్వాత చూద్దామో సరే ఫుల్ అంటే ఫుల్ నరండి మళ్ళీ పైసలు నమ్మండి ఏమో ఉంటే మనల్ని 12 నిమిషానికి మా సీటు గంట కొడతాడు ఇంకా మీకు ఇస్తా కరెక్టేమా నాన్న ఊళ్ళు లేవు ఉన్నగారికి ఫోన్ వేళ మొత్తం అయిపోయినామా అల్లుడు నన్నున్నమ్మా నువ్వు నేను మరి అన్నా సదశానా ఒక 1,000 రూపాయలు ఉంటావు ఒకటే లేవురా ఏంటి పొద్దుల కొడతా నా పొద్దుల ఏడు గంగా ఏడు గంట 12 గంటలకు మన మామ కొడతాడ కొట్టకపోతే 7 గంటలకు నేను కొడతాను నీకు ఇచ్చేత ఈ గంటలు కొట్టే వారం ఉండేది ఎవరు మీ ఇద్దరిది ఏ ఉల్లా అన్న సరే ఒక 1,000 కొట్టు 1,000 కొట్టు 12 నిమిషం కాగానే మామ నాకు కొడతాను నేను కొడతాను అంతే నువ్వు కొడతావుగా మరి నేను ఇస్తా అన్న మా మామగారు ఎక్కువనా మూట వరకు పోయేటట్టున్నావు ఈ కన్నా ఏం తెచ్చినావు రల్లా బాలగిట్లేడు బాలగాడు మన గంగరాజ్ గారికి ఒక పని చేసిండు ఫుల్ బాటిల్ తెత్తాను వేయరు ఫుల్ నర తెస్తారు మరి ఫుల్ బాటిల్ తెస్తారు చూడా తెచ్చినారా తెచ్చినాం అల్లుడు అంటే మాట అత్తరా మా అల్లుడు అల్లుడే దారి గొప్ప అల్లుడు దొరికింది మనకు దా ఫుల్ బాటిల్ ఇచ్చిన డౌట్ వచ్చి డబ్బా అన్న వారికి వచ్చింది బాగానే ఉంది మన దగ్గర టైం ఎంత అవుతుందో ఒకసారి చూడురా టైం చూడు కొంచెం టైం ఉంది కొంచెం జరుగు మెల్ల మరి కొద్దిగా కూపేసుకొని కొంచెం మొదలు చూద్దాం టేస్ట్ ఎట్లుందో ఒక ఫుల్ ఉంది ఆఫ్ ఉంది కదా వాసన మంచిగా ఉండే ఒక పండ్ల బోల్పాలు కొన్ని కొంచెం సూపు సైజ్ చూద్దాం ముక్కు ముక్కు గమగమ రాస్తాను వాసన ఆ సైజ్ అయితే చూద్దాం ఎట్లుండదో ఈ లోపు మేము పోయి మంది తీసుకొచ్చుకుంటాం ఆ వరకు మీరు రాయమని మీరు ఎత్తారు కదా కొద్దిగా మేము ప్లేట్లలో వేసుకున్నట్లు సైజ్ చూద్దాం కానీ పెట్టు ప్లేట్ అయితే పెట్టు మంచి సూపు వేసుకుని అన్న లచ్చన కనిపిద్దాం ఒక ఆఫ్ అయితే దొరకొద్దాం ఇక ఫుల్ అంటే దాచి పెడతా అన్న లచ్చనకి ఇప్పుదా కానీ బా ఏమరా అన్ని నేనే తెచ్చుకున్నా అంటే ఏం తెచ్చుకున్నారు నువ్వు ఇంత కవర్ తప్ప నాయన ఏం తెచ్చుకున్నా ఇగో మందులు కలపనీకి నీళ్ళు తెచ్చుకున్నా చికెన్లు కలుపుకోనికి బోల్పాలాలు తెచ్చుకున్నా పిండి కొనికి నిమ్మకాయ తెచ్చిన నందుకొని ఉల్లిగడ్డ తెచ్చిన వేసుకొనికి ఉప్పు తెచ్చిన ఇంకేం కావాలి మరి మంది ఏది నీ చికెన్ మటన్ ఏది నీ స్టఫ్ ఏది ఇగో తమ్ముడు అట్టిగా తిని అట్టిగా బోల్పాలాలు తింటాడని చూస్తారా గిత్త పులుసు పోయారా ఏ పోతాం మరి తమ్ముడు అట్టిగా తాగుతారా అట్టి నీళ్ళు తాగుతారానికి ఇంత కళ్ళన్న పోయారు ఏ పోతాం ఇక మరి ఇంకేందే నాకేమన్నా అది ఉన్నది మంచి భరోసాతో నచ్చినవరా నువ్వు ఆడు పోసుకున్నారు కదా మీరు కూడా పోసుకోరు మనిషికి మహిపాల్ కొనుగోలు సత్తి కానీ దెబ్బకు అందరూ అయిపోయి ఏమవుతుంది మనం కూడా పోయి మంది తెచ్చుకుందాం పార ఇంకేంది ఉంటాయి నేను తీసుకొని పెట్టుకున్నారా నీకన్నా ముందుగా జాగ్రత్తది నాకు మరి బయలు మరి చూసుకుంటా పోతా మరి మరి మెల్లాలి చూడండి మరి
నాకే తెచ్చుకుంటా అన్నాడు. మళ్ళా పోతున్నా బోల్బోల్ పోయకురయ్యా, మళ్ళా కాలే అన్న గ్లాస్ మీద నాయది అన్న అంట అన్నమో. కమ్మగున్నది వాసన మంచిగా వస్తుంది. అందరు కూర చూసుకోగా చూసినావురా. అది ఏంది అది ఒకటే సార్ తాగినావు? ఏమైంది నా గిలాసులు తినేం తాగిన పుల్ బాటల్లా హాఫ్ వచ్చింది. మనం మూడు పెగ్గులు వరకు నాలుగు పెగ్గులు అయింది మా. ఏం తెచ్చుకోకుండా ఫలితం దక్కింది మా. ఇంకా మీ దాయినాక పోతాం అందరికి ఒకటి పెగ్గు అవుతుంది. లక్షణంగా ఏమంటారు ఏమంటారు ఇక సరే మందు వచ్చిందా నేను సంబరపడితే మీరేంద్రా యోగాసనాలు ఎత్తుర్రు గంగరాజు. నమస్తే సత్తయ్య. ఇంకో పెగ్గు కావాలని అంటుండ్రు. ఎవరు చోయ్ శుద్ధులు లేడు మొత్తం. అరే మొత్తం కింద రాస్తున్నారు. కూర ఉన్నది అరే వీళ్ళు డిచ్ అయ్యారు కానీ మనం ఇద్దరం హ్యాపీ న్యూ ఇయర్ అన్నారు. మనం తిందాం మనం తాగుదాం రా. బోల్పల్లాలు పోయిరాను. నేను మందు వస్తా రెండు ప్లేట్లలో చికెన్. ఏముండదు అందులో? ఇదే ఉందా? నాది సూపేనారా? రాగా ఇది ఇలా ముక్క ఎక్కడైనా సూప్ వేసుకొని తింటా. నేను సూప్ వేసుకొని తింటా అని చెప్పేసి మనకే సూప్ ఉంచింది కదా వీళ్ళు. కదా మరి ఒక ముక్కనా లేదారా? దీనిలో వచ్చింది ఒకటే ముక్క అన్న. సూప్ మొత్తం సూప్ తప్పగానే ముక్క లేదు. ఒకటే ముక్క వచ్చిందా? ఒకటే ముక్క ఉంది. ఎంత రుచి ఉంది అమృతం అండింది. నువ్వు గారా గట్లనే ఉంటుంది. ఆడో నీకు 7 గంట కొడతాడు, ఏడో నీకు 12 గంట కొడతాను. నువ్వు నాకు ఇప్పుడే గంట కొట్టినావు. గంట కొట్టుడే నా పనిగా అంతేమగా.